వెల్కమ్ టు స్పెషల్ టైం. జాగో జాగోరే అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్. జననేత అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్. పేదల పాలిట ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల భవిష్యత్ కాంతి. ఎన్నో వివక్షలు ఎదుర్కొంటేనే ఎందరినో దాని నుంచి బయటపడేసిన దిశాలి. కులమత వైషమ్యాలు లేని జాతి కోసం ఆహరించలు శ్రమించిన దార్శనికుడు అంబేద్కర్ అంటే ఒక మాట కాదు, ఎన్నో వందల వేల దశాబ్దాల ఒక మూట, ఎన్నో అర్థాలను విడమర్చి చెప్పే మాట. అంబేద్కర్ ముందు తర్వాత భారతదేశాన్ని చూస్తే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అంబేద్కర్ లేకుంటే బానిసత్వం కన్నా హీనమైన బడుకు బలహీనమైన స్మృతిలో ఇంకా రాజ్యమేలుతుండేది. మనిషిగా పుట్టి జంతువుగా బతకాల్సిన దీన వ్యవస్థకు ముగింపు దొరికేది కాదు. అంబేద్కర్ పుట్టేనాటికి సమాజంలో ఎటు చూసినా అసమానతలు, మేము మీతోటి వాళ్ళమేనని చెప్పుకోవడానికే భయపడే పరిస్థితులు, భూమి మీద ఎందుకు పుట్టామా భగవంతుడా అంటూ బాధపడే వాళ్ళ పాలిట భాగ్యజ్యోతి అంబేద్కర్. బాబా సాహెబ్ అంటూ అందరూ ప్రేమగా పిలుచుకునే అంబేద్కర్ జీవిత చరిత్రలోకి వెళ్తే ఇవాల్టి రోజున సమాజంలోనే సమానత్వం ఎలా సాధ్యమైందో బోధపడుతుంది. ఒక్కసారిగా అంటరాని వారిగా పుడితే జీవించి ఉన్నంతకాలం ఆ బాధ భరిస్తూనే ఉండాలి. రోమన్ సామ్రాజ్యం కంట బానిసత్వం కన్నా హీనమైన బతుకు వీళ్ళది. తెలియక పుట్టినందుకు ఇంత నరకం అనుభవించాలా, ఈ దాస్యాన్ని తెంచేవాళ్లే లేరా అని రోధిస్తున్న సమయంలో పుట్టుకొచ్చిన కాంతిరేఖ అంబేద్కర్. మధ్యప్రదేశ్లోని మహం గ్రామం రాంచీ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా 1891 ఏప్రిల్ 14 జన్మించారు అంబేద్కర్. భీమ్రావు బాల్యంలో ఎన్నో అసమానతలను ఎదుర్కొని డిగ్రీ పూర్తి చేశారు. పుస్తకాలను ముట్టుకోవడానికి అర్హత లేని స్థితిగతులను ఛేదించి పట్టా పుచ్చుకున్నారు. 1913 కొలంబియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవడానికి వెళ్లారు. బరోడా స్టేట్ వారు నెలకు 11 పౌండ్ల చొప్పున 3 ఏళ్ల పాటు ఇచ్చే స్కాలర్షిప్యే ఆధారం. ఈ 3 ఏళ్లలో 2 PhDలు 1 PhD చేశారు అంబేద్కర్. అంతేకాదు, క్యాస్ట్ ఇన్ ఇండియా థీసెస్ సమర్పించాడు. భారతదేశంలో టచ్బుల్స్, అన్టచ్బుల్స్ అనే 2 జాతులుంటాయి. దీంతో అంబేద్కర్ చదువు కొనసాగించారు, సాహు మహారాజ్ సాయం అందించారు. అడుగడుగున ఎన్నో అసమానతలు, మరెన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు అంబేద్కర్. తన జీవితంలో ఎన్నోసార్లు ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించుకుంటూ ముందుకు రావాల్సి వచ్చింది. అందుకే కావచ్చు భారత తొలి న్యాయశాఖ మంత్రి అయ్యారు అంబేద్కర్. గాంధీజీ రగిల్చిన స్వాతంత్రోద్యమంతో భారతదేశం మెరుగున పడే పరిస్థితి లేదని గ్రహించారు అంబేద్కర్. కోటిన్నరకు పైక ప్రజలు అంటరానితనంతో అనే మహమ్మారి బారిన పడ్డారు. దానితో కుంగి కృషించిపోతున్నారు, కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. ముందు వీళ్ల సమస్యలు తీర్చడానికి గాంధీజీ ముందుకు రావాలని ఆవేశంతో ముందుకెళ్లారు అంబేద్కర్. లండన్లో ఉండగానే సాహు మహారాజ్ మరణ వార్త అందింది. లండన్ వెళ్లిన లక్ష్యం పూర్తయి లాపట్టా చేతికందుతుంది. అంబేద్కర్ పురోగతి కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. స్వలాభం కాదు తనకు కావాల్సింది, తన తోటి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను చూడాలి. ఇప్పటి వరకు ఎంతో కష్టపడి చదివిన చదువులన్నీ ఇందుకే. అందులో భాగంగా హితకారిణి సభను బహిష్కరిస్తారు. అంబేద్కర్ సాంఘికోద్యమంలో ఉండగానే బిడ్డ పుట్టి చనిపోతుంది. తర్వాత బాంబే లాజిస్లేటివ్ కౌన్సిలింగ్ మెంబర్గా ఎన్నికవుతారు. చదువు కొనసాగాలంటే ఒకటే మార్గం, బరోడా ఎస్టేట్లో ఉద్యోగం చేయడమే ఒకటే మార్గంగా భావించాడు అంబేద్కర్. ఎక్కడో విదేశాల్లో అయితే పర్లేదు, సొంత గడ్డ మీద కాకుండా అంబేద్కర్ దారుణమైన వివక్షను ఎదుర్కొంటూ వచ్చారు. అంటరాని కులంలో పుట్టడం వల్ల బరోడాలోని నివసించడానికి అంత చోటు దొరకలేదు. అకారణ ఒక పార్సి నంద్రంలో బస చేయాల్సి వస్తుంది. సరే ఆఫీస్లో అయినా సమానత్వం ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది. ఒకటే కుండలో నీళ్లను కూడా తాగడానికి వీల్లేదు అనే దుస్థితి. తాను ఆఫీసరైన అటెండర్ దృష్టిలో గౌరవం దక్కేది కాదు. ఆఫీసర్స్ క్యాబ్లో కూడా అదే పరిస్థితి ఉండేది. డాక్టర్ అంబేద్కర్ అని పిలుస్తూనే వేరే వస్తువులను వాడాలని చెప్పేవారు. క్యాబ్ సెక్యూరిటీ స్వాతంత్రోద్యమం కన్నా ముందు సాంఘికోద్యమం చేయాలని గుర్తించారు అంబేద్కర్. ఈ దేశం కొన్ని అవలక్షణాల నుంచి బయటపడాలి, ఆ తర్వాత కానీ నిజమైన స్వాతంత్ర్యం లభించదని భావించారు అంబేద్కర్. బరోడా రాజుకు చెప్పిన ఫలితం ఉండదని గ్రహించారు. ముంబై సిడేసమ్ కాలేజ్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా చేరారు. అక్కడ కూడా అదే తీరు, అంటరానితరం వెంటాడుతుంది. ఈ జబ్బు వదలగొట్టడానికి ఏదో ఒకటి చెయ్యాలన్న సంకల్పంతో ముక్నాయక్ పత్రికను తీసుకొచ్చారు. అంబేద్కర్ రచనలు కోలావూర్ సంస్థ సాహు మహారాజ్కు నచ్చాయి. అంబేద్కర్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడవుతారని ముందే గ్రహించింది సాహు మహారాజే.
అక్కడ ఇదే సంఘర్షణ, అంటరాని తనాన్ని రూపుమాపడమే ధ్యేయంగా చేస్తారు అంబేద్కర్. ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అంటూ ఉద్యమం చేశారు అంబేద్కర్. అంబేద్కర్ ఇచ్చిన ప్రేరణతో చాలామంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటి వరకు ఇలాంటి ఉద్యమం భాస్కరుడి కోసమే ఎదురు చూసిన ప్రజల రక్తం ఉరకలెత్తుతుంది. అందరూ కలిసి ముక్కముడిగా చెరువులకు వెళ్ళి నీళ్లు తాగడం ఇందులో ఒకటి. అధికారాల్లో తీవ్రమైన అలచడి. ఏకకాలంలో రెండు దాష్టకాలు, బ్రిటిషర్ల మారణధారణ కాండ ఒకవైపు, స్వదేశీయులు దురగాథలు ఒకవైపు. తమ సేవలను అనుభవించి తమని హీనంగా చూస్తే వాళ్ళ నుండి కాపాడాలంటూ అంబేద్కర్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు, తన మీద జరుగుతున్న దాడుల నుంచి రక్షించమని వేడుకునేవారు కొందరు. అంబేద్కర్ చెరువు ఘటన కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. మహర్లు తాగిన నీటి చెరువుల్లో ప్రయాణచిత్తం నిర్వహించారు. గ్రామస్తులు ఇదంతా గమనించిన అంబేద్కర్ తాను ప్రత్యేకించి కొన్ని కులాలను వ్యతిరేకించడం లేదని, వాళ్ళు పాటిస్తున్న ఆచారాలను మాత్రమే తప్పుపడుతున్నామని ప్రకటించడం అంబేద్కర్. అంబేద్కర్ తపనలో ఒకటి క్యాస్ట్లెస్, క్లాస్లెస్ సొసైటీ సాధించాలని. అలా జరగాలంటే స్వాతంత్రోద్యమంతో పాటు సాంఘికోద్యమం కూడా సాధించాలి. అందుకోసం ఒక సభ నిర్వహించారు. పూనాలో సైమన్ కమిషన్ ఎదుట హాజరై అభిమతాన్ని చాటారు. అప్పట్లో నిమ్న వర్గాల వారికి దేవాలయం ప్రవేశం ఉండేది కాదు. బహుజనవాణి వినిపించారు అంబేద్కర్. ప్రపంచానికి స్థానికుల బాధేంటో తెలియజేయడానికి అహర్నిశలు శ్రమించారు. ఫలితం ఆశించక ప్రయత్నించేవారు. అంటరానితనం నిర్మూలనే ధ్యేయంగా సాగేవి ఆయన ప్రస్థానాలు. నిజాలు ఎంత నిప్పులాంటివో అంబేద్కర్ ప్రసంగాలు వింటే తెలిసేది. బాధితులు అధికారానికి దగ్గరైతే తప్ప వాళ్ళ బాధలు తీరేవి కాదని చెప్పేవారు. నిజమైన ప్రజాస్వామ్యం వస్తే తప్ప బడుగుల వెదలు తీరవనేవారు. ఈ విధంగా అంబేద్కర్ గాంధీజీతో తన అభిప్రాయాలను చెప్పుకుంటూ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు అంబేద్కర్. తర్వాత గాంధీజీని కలిశారు. తనకున్న అభ్యంతరాలు తెలియజేశారు. ఇది తమ హోమ్లాండ్ కాదని వెలుకెత్తారు. పొలిటికల్ సేఫ్ గార్డ్ కావాలని పట్టుబట్టారు. గాంధీజీ బ్రిటిష్ వాళ్లతో పోరాడుతుంటే గాంధీజీతో అంబేద్కర్ సమరం సాధించేవారు. పోరాటానికి సమాంతర పోరాటం సాగించేవారు. అధికారం కొందరి చేతుల్లో ఉండటం ఇకనైనా మానాలి. అప్పుడు కానీ అసమానతలు కలకవు. సపరేట్ పొలిటికల్ ఎలక్ట్రేట్ కావాల్సిందేనని రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో కుండబద్దలు కొట్టారు అంబేద్కర్. 1932లో గాంధీజీ పూనా జైల్లో ఉపాస దీక్ష చేస్తున్న సమయంలో సపరేట్ ఎలక్ట్రేట్స్ కావాలంటూ గాంధీజీని తీవ్రంగా విభేదించేవారు. రిజర్వేషన్ ప్రతిపాదికన కొన్ని సీట్లను నిమ్న వర్గాల వారికి ఇచ్చేందుకు ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. వాస్తవానికి ఆ టైంలో ప్రతి ఒక్కరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని హీరోలుగా చలామణి అవుతున్నారు. ఒక అంబేద్కర్ మాత్రమే విలన్. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు బలపడాలని పోరాటంలో భాగంగా అందరినీ విభేదించేవారు. దీంతో ఎందరికో గిట్టని వారయ్యేవారు. ఇదంతా తన కోసం కాదు, బడుగు జాతి కోసం, అసమానతలు రూపుమాపడం కోసం ఇది తప్పుపోయింది. ఎందరికో బద్ధశత్రువు కావాల్సి వస్తుంది, ఏం పర్వాలేదు, తన విలువ భవిష్యత్తులో తెలుస్తుందని తనకు తాను సర్ది చెప్పుకునేవారు అంబేద్కర్. అంటరాని తనం కోసం పోరాటంలో భాగంగా తన కుటుంబ జీవితాన్ని కూడా పణంగా పెట్టారు అంబేద్కర్. భార్య అడిగే చిన్న చిన్న కోరికలను కూడా తీర్చేవారు కాదు. రమాబాయి మరణానంతరం అంబేద్కర్ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో అంబేద్కర్ నాయకత్వంలోని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ బ్రిటన్కే ప్రకటించింది. ముస్లిం సోదరులు ఆశిస్తే పాకిస్తాన్ ఇవ్వాల్సిందే అని ప్రకటించారు అంబేద్కర్. అందుకే బాబాసాహెబ్ ప్రసంగాలు మతాలకు అతీతంగా ఆకర్షించేవి. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్టియన్, బౌద్ధ మతస్థులను ఆకట్టుకునేవి. తమ తమ ప్రార్థనాలయాలకు రావాల్సిందిగా ఆహ్వానాలు ఉండేవి. స్వాతంత్రం వచ్చాక తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ పేరు పరిశీలనకు వచ్చింది. అందుకు నెహ్రూ కూడా ఒప్పుకున్నారు. రాజ్యాంగ రచన బాధ్యతలను సహితం అంబేద్కర్పై ఉంచారు. దీంతో అంబేద్కర్ దశ తిరిగినట్టు పత్రిక కథనాలు వెల్లువడ్డాయి. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ తీవ్రంగా శ్రమించారు. వైద్యులు సూచించిన ఆరోగ్యం విషయంలో ఆయన శ్రద్ధ తీసుకోలేదు. డాక్టర్ కమిటీ చైర్మన్ కావటంతో పని ఒత్తిడి ఎక్కువగా ఉండేది. సరిగ్గా ఇదే సమయంలో డాక్టర్ సబిత అంబేద్కర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. రాజ్యాంగ రచనలో ఉండగానే గాంధీజీ మరణ వార్త మరింత ఒత్తిడి. 1948లో అంబేద్కర్ సబిత వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత కాన్స్టైన్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు.
అంబేద్కర్ సూచించిన హిందూ కోడ్ బిల్లు మీద నిరసనలు వెల్లువెత్తాయి. ఒక్క చట్టంతో హైందవాన్ని నాశనం చెయ్యటమా అంటూ నిరసనలు బోరుమన్నాయి. ఈ సంఘర్షణ కాలంలో అంబేద్కర్ కేబినెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో అంబేద్కర్ బౌద్ధం వైపు ఆకర్షితులైనారు. చిన్నప్పుడు తనకు బుద్ధుడు పుస్తకం బహుమతిగా వచ్చింది. ఆ కారణంతో కావచ్చు, హిందూ మతచారుణులపై వ్యతిరేకతల వల్ల కావచ్చు, బౌద్ధం వైపు మళ్ళారు అంబేద్కర్. చివరికి 1956 డిసెంబర్ 6 తుది శ్వాస విడిచారు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.